నమస్కారం, నా పేరు మానస అండ్ మా అమ్మ కన్యాకుమారి. వీఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ముద్రా మ్యాజిక్, అ హ్యాండ్లూమ్ బ్రాండ్. వీ స్టార్టెడ్ దిస్ బ్రాండ్ టు ఎంకరేజ్ హ్యాండ్లూమ్ వేరింగ్ అండ్ ఆల్సో హెల్ప్ ది వీవర్స్ అవుట్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో యూ కెన్ ఫాలో అస్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సర్చ్ ఫర్ ముద్రా మ్యాజిక్, మ్యాజిక్ విత్ కే. అండ్ వీ విష్ సుధా ఫార్ హర్ కుకింగ్ ఛానల్ ఆన్ యూట్యూబ్ AP4 మెనూ. హ్యాపీ షాపింగ్ అండ్ హ్యాపీ కుకింగ్. థ్యాంక్స్ టు ముద్ర మ్యాజిక్ ఫర్ ఎండోర్సింగ్ అస్. ముద్ర మ్యాజిక్ వచ్చేసి ఆన్లైన్ స్టోర్ అండి. వీళ్ళ దగ్గర హ్యాండ్లూమ్ శారీస్ అన్ని చాలా బాగుంటాయి. ప్రత్యేకించి మంగళగిరి, గద్వాలు, వెంకటగిరి ఇలా ఒకటి కాదు అన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్ వీళ్ళ ఆన్లైన్ స్టోర్స్లో చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి వీళ్ళ లింక్కి వెళ్ళి చెక్ చేయండి, ఒకసారి నచ్చినట్టయితే కనుక షాపింగ్ చేయండి. హ్యాపీ షాపింగ్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ పన్నీర్ పరాటా. మీ పిల్లలు పాలు తాగట్లేదా? అయితే కనుక ఒక్కసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. పన్నీర్ పరాటా ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. పరాటా కోసం ముందుగా నేను చపాతీ పిండిని తయారు చేసుకుంటున్నాను. దానికోసం నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ అది వేసి రెగ్యులర్ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. కాకపోతే ఎప్పుడైనా సరే స్టఫ్డ్ పరాటాలు చేసేటప్పుడు చపాతీ పిండి అనేది రెగ్యులర్ చపాతీ పిండి కన్నా కూడా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకొని ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి ఆ లోపల స్టఫింగ్ ఏదైతే ఉందో అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా చపాతీ పిండిని కలుపుకొని దాంట్లో కొద్దిగా నూనె కూడా అప్లై చేసి ఒక 15 మినిట్స్ దాన్ని అలా పక్కన సోక్ చేసి ఉంచాలి. ఇప్పుడు మనం పన్నీర్ స్టఫింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. ముందుగా పన్నీర్ స్టఫింగ్ కోసం నేను పన్నీర్ని గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా కారం, గరం మసాలా, జీరా పౌడర్, పసుపు, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే పన్నీర్ని ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే అది నీళ్ళు అనేది లేకుండా బాగా స్క్వీజ్ చేసి అప్పుడు గ్రేట్ చేయండి, లేకపోతే పరాటా సరిగ్గా రాదు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పరాటాలను ఎలా రోల్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా నానబెట్టిన చపాతీ పిండిని తీసుకొని దాన్ని మరొకసారి సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న బాల్స్లు తీసుకోవాలి. చిన్న బాల్ని తీసుకొని చిన్న సైజు చపాతీ కింద రోల్ చేసుకుని దాంట్లో మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి పన్నీర్ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా చపాతీలో పెట్టి నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసుకున్నాక జాగ్రత్తగా దానిపైన పొడి చపాతీ పిండి వేసి స్టఫింగ్ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. చపాతీ పిండి కనుక సాఫ్ట్గా కలుపుకున్నట్టయితే మీకు లోపల స్టఫింగ్ అనేది బయటికి రాదు, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. పిల్లలు జనరల్గా పాలు తాగడానికి ఇష్టపడరు కదా, అలాంటి పిల్లలకి పన్నీర్తో ఇలా పరాటా కింద చేసి పెట్టినట్టయితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పాలల్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ పన్నీర్లో ఉంటాయి కదా. చూసారు కదా, ఈ విధంగా రోల్ చేసుకున్నాక మనం స్టవ్ మీద తవా పెట్టి తవా వేడయ్యాక ఈ రోల్ చేసుకున్నటువంటి పరాటాను అంది మీద పెట్టాలి. ఒక సైడ్ రోస్ట్ అయింది, నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసి కొద్దిగా ఆయిల్ కానీ ఘీ కానీ దాని మీద అప్లై చేస్తే వేడి వేడి పన్నీర్ పరాటా రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, పన్నీర్ పరాటా
ఎలా చేయాలో ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే మాత్రం పన్నీర్ పరాటా చేసిన రోజు ఇంకా ఏది తినరండి, పన్నీర్ పరాటా మాత్రమే తింటారు. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది అనేది మా కమెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.